నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర విశాఖపట్నం చేరుకున్నాక మళ్ళీ ఆయన పాత సొంతకే వచ్చారు. విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్ వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకొని విశాఖ జిల్లా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒక మహామనిషిగా ముద్రేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు. జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లా విశాఖ జిల్లాలో సాక్షాత్తు వాళ్ళ అమ్మ విజయమ్మ గారినే ఓడించారు హుదూద్ తుఫాన్ రాకముందే. ఇప్పుడు విశాఖ జిల్లాలో ప్రజల హుదూద్ తుఫాన్ అంటే ప్రజలకు వచ్చే ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు గారిని మీద కానీ అక్కడ అవాకులు చవాకులు పేలితే ప్రజల్లో వచ్చే ఆగ్రహ హుదూద్ తుఫాన్కి జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోవడం ఖాయం. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు బీజేపీ వాడు ఇద్దరు కూడా లాలూచి పడిపోయి ఒకటే ప్రోగ్రాము కేంద్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ నాయకులకి. ఇవాళ రాష్ట్ర రాజధానిలో అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ మీద అక్కడ గంట వ్యవధిలోనే 2,000 కోట్లకి బాండ్లు ప్రజలు కొనుక్కుంటే దాని మీద కూడా ఇవాళ వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు. అందుకనే అక్కడ అంత కొన్నారు ఎంత కొన్నారని మాయ మాటలు చెప్పడం, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బీజేపీ నాయకులనో చెప్పనండి, ఏదన్నా ఒక మాట చెప్పి ఆ మాట మీద విలువ ఉంటేనేక ఇలా మాటలకు విలువలు లేవు. చంద్రబాబు నాయుడు గారి మాటకి విలువ ఉంది కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహకారం చేయకపోయినా ఈ బాండ్ల ద్వారా వచ్చే డబ్బుతో అక్కడ అభివృద్ధి జరిగిద్దని ప్రజలు పారిశ్రామికవేత్తలు 1,000 కోట్ల రూపాయలతో బాండ్లు కొనుగోలు చేస్తే ఇవాళ ఎలాగుందంటే బీజేపీ వారిది అమ్మ పెట్టానోదు అడుక్కు తిన్నానోదు అన్నట్టు వాళ్ళు పెట్టరు. 4 ఏళ్ళ బట్టి కేంద్రం వద్దకి దాదాపు 30 సార్లు రాష్ట్రాభివృద్ధికి తోడ్పడండి, రాష్ట్రాభివృద్ధికి సహాయపడండి అని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు కేంద్రం చుట్టూరు తిరిగినా ఒక్క నయా పైసా సహకరించపోగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఇమేజ్తో అక్కడ ఉన్నటువంటి బాండ్లు 2,000 కోట్ల రూపాయలకి ఒక గంట వ్యవధిలో ప్రజలు కొనుగోలు చేస్తే దాన్ని చూసి ఓర్చుకోలేక బీజేపీ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ని ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క బీజేపీ నాయకులు బాండ్ల మీద అవాకులు చవాకులు పేలడం మీకెలాగా విలువ లేదు ప్రజల్లో. ప్రజల్లో విలువ ఉన్న మనిషి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేస్తారంటే దీక్షతో సంకల్పంతో దాన్ని నెరవేరుస్తారని ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టి 2,000 కోట్ల రూపాయలు గంట వ్యవధిలో బాండ్లు కొనుగోలు చేశారు. అది చూసి మెచ్చుకోవాల్సినటువంటి మీరు దాని మీద వడ్డీ ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి కొనుగోలు చేశారు అని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు
ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ ఇంకా పొత్తులు కొనసాగుతున్నాయి అని. అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నామండి, మీ ఐదుగురు సభ్యులు, మీ పార్లమెంట్ సభ్యులు ఐదుగురు అవిశ్వాస తీర్మానం అని గొంతు సించుకొని అరిస్తే మీరు ఏ ఒక్క ఎంపీ అయినా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఎంపీ అయినా మీ మాటలు నమ్మారా, మీకు మద్దతు పలికారా? ఎందుకు నమ్మలేదు, ఎందుకు పలకలేదని మీరు ఆత్మవిమర్శ చేసుకోరా ఒక విషయంలో. మీరు బీజేపీతో కేంద్ర ప్రభుత్వం లాలూ చేపట్టిన విషయం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అన్ని నాయకులకి అంత ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఏ ఒక్కరు కూడా మీరు చెప్పినటువంటి దానికి ఎవరు కూడా మీకు మద్దతు పలకల. సరే, మీ తర్వాత మేము అవిశ్వాస తీర్మానానికి ముందుకొచ్చాము. 126 మంది ఎంపీలు ఎలా మద్దతు ఇచ్చారు దానికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రజలు మీకంటే మాకంటే తెలివిగలవాళ్ళు. మనం ఆడే వేషాలు కానీ మనం ఆడే నాటకాలు కానీ మీకంటే మాకంటే ప్రజలు ఎక్కువ తెలుసు. కాబట్టి మీరు బీజేపీతో లాలుచీపడి మీ కేసుల కోసం అవిశ్వాస తీర్మానం అని ఉత్తుత్తి మాటలు మాట్లాడుతున్నారని మీకు ఏ ఒక్క ఎంపీ కూడా మీకు సహకరించరా. ఆఖరికి తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి వెళ్తారు, పార్లమెంటు సాక్షిగా మోడీని ఎండగడతారని, అలాంటి మోడీని మాట్లాడేటప్పుడు పార్లమెంట్లో ఉండకూడదని మీరు అవిశ్వాస తీర్మానానికి ముందే రాజీనామాలు ఆమోదించుకున్నారు. ఎప్పుడు మీరు ఆమోదించుకున్నారు? మీరు ఎప్పుడు రాజీనామా చేశారు? ఎప్పుడు ఆమోదించుకున్నారు? మీరు నిజమైన రాజీనామాలు అయితే బీజేపీ వాళ్ళు మీకు ఎటువంటి ఒప్పందాలు లేకపోతే మీరు రాజీనామా చేసిన వెంటనే వాళ్ళు రాజీనామాలు ఆమోదించేవాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇవాళ పొత్తులతో పెళ్లిళ్ళు చేసుకున్నారు, బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తులతో పెళ్లిళ్ళు చేసుకున్నారు. కరెక్టే బాబు, జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్న మాట వాస్తవే. ఎందుకు పెట్టుకున్నాం? రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తు పెట్టుకున్నాం. బీజేపీ వాళ్ళు మోసం చేశారు కాబట్టి మేము ఎన్డీఏలోంచి బయటకు వచ్చాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చొని తిలకించడం కూడా జరిగింది. మరి మీ రాష్ట్ర ఎజెండా గురించి చెప్పరే. మేము రాష్ట్రాభివృద్ధి కోసం 2014లో బీజేపీతో పెట్టుకుంటే రాష్ట్రాన్ని నాశనం చేయడం కోసం మోడీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాం. మేము పొత్తులు పెట్టుకున్న వాళ్ళం, లోపల నుంచి బయటకు వస్తే మేము ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి. షరతులు ఏంటంటే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలాంటి సహకారం చేయకూడదు, ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నీ కూడా రద్దు చేయాలి, కొత్తగా ఆయన మీద ఏం కేసులు పెట్టకూడదు అని ఈ ఒప్పందాలన్నీ కుదుర్చుకొని రహస్యంగా అక్రమ సంబంధం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. మీరా మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి వంటెత్తు పోగడతోనే 2014లో కానీ 2019లో కానీ అసలు నీతో జతకట్టడానికి ఎవరు ఎందుకు ముందు రారు?
నీ మెంటాలిటీకి ఎవరు సరిపడరు. మాట మాటికి యూటర్న్ తీసుకునే మెంటాలిటీ నీది, కాబట్టికి నీతో ఎవరు జతకట్టరు. చంద్రబాబు నాయుడు గారు వంటరి ఎవరితో ఒకరితో జతకట్టాల్సిందే అంటే, చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం మంచిది కాబట్టికి, మాట మీద నిలబడతాడు కాబట్టికి, ఆయన దారి రహదారి కాబట్టికి, ఆయనతో పొత్తులకు కానీ ఆయనతో స్నేహాస్తం గురించి కానీ ఇంకోటి ఆయన ముందుకు వస్తారు. అన్ని పార్టీ వాళ్ళు వస్తారు, ప్రజలు వస్తారు, అందరూ వస్తారు. నీది యూటర్న్ దారి, ఎప్పుడు యూటర్న్ తీసుకుంటావో తెలియదు. కాబట్టికి నువ్వేం చెప్పినా సరే ప్రజలు నమ్మరు, పార్టీలు నమ్మరు. ఏళ్ళక తరబడి కేసులు ఇవాళ దాదాపు 5-6 సంవత్సరాలు బట్టి నడుస్తున్నాయి. మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఏం చెప్పారండి రాష్ట్ర ప్రజలకి? అవినీతి కేసులకి ప్రత్యేక న్యాయస్థానం పెడతాం, కేసుల్ని త్వరగా పూర్తి చేస్తాం, ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖజానాకి జమ చేస్తామన్నారు. ఎక్కడ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు 43,000 కోట్లు ఈడీ జప్తి చేస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు లోపకారి ఒప్పందాలు కుదరలేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ఒక్క కేసు గురించి అయినా కేంద్ర ప్రభుత్వం త్వరగా దాన్ని పూర్తి చేయాలని ఎక్కడన్నా ఆర్డర్స్ ఇచ్చిందా? ఎందుకు ఇట్లా ప్రధానమంత్రి మోడీ గారు? వీళ్ళు లాలూచి, వీళ్ళ లాలూచి. ఇవాళ కేసుల కోసం లాలూచిపడి, ప్యాకేజీల గురించి లాలూచిపడి, పదవుల కోసం లాలూచిపడినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. రోజుకి 18 గంటలు కష్టపడుతున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఉంటే బాగున్ను, మా రాష్ట్రంలో ఉంటే బాగున్నాని ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చూస్తుంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నాయకులు వీళ్ళ పదవుల కోసం, వీళ్ళ కేసుల కోసం, వీళ్ళ ప్యాకేజీల కోసం రాష్ట్ర ప్రజల మనోభావాల్ని ఢిల్లీ పెద్దల ముందు తాకట్టు పెడుతున్నటువంటి నాయకులు ఇక్కడ ఈ రాష్ట్రంలో తయారవడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిది, అంటే ఇప్పుడు శుక్రవారం గురించి చెప్తుంటారు, అసలుకి ఆయన అవినీతి గురించి మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం విడివిడిగా ఎన్నికలు వచ్చి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి ఎలక్షన్ శుక్రవారం నాడు జరిగితే మీ పరిస్థితి ఏంటండి? ఒక్కసారి ప్రజలకు వివరించండి. మీరు మీ ఓటు ఎలా వేస్తారు? కనీసం మీ ఓటు మీరు వేసుకోవాలన్నా కోర్టులో పర్మిషన్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? ఏ కేసుల్లో పెట్టుకోవాలి చెప్పండి. మీరు ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి కేసుల్లో మీరు ముద్దాలి. మర్డర్ కేసుల్లో కాదు, ఇంకో కేసుల్లో కాదు, ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి కేసుల్లో ముద్దైనటువంటి మీరు ఇవాళ నిజాయితీ పరుడు మీద ఈ రాష్ట్రాన్ని సుదీర్ఘ అనుభవంతో మంచి పరిపాలన అందిస్తున్నటువంటి శ్రీరాముడు లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద నీకున్నటువంటి బురద, నీకున్నటువంటి అవినీతి బురద ఆయనకు కూడా అంటిద్దామని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఏదైతే నీ పాదయాత్ర ఇడుపుల బావిలో ప్రారంభమైందో రోజు రోజుకు కూడా నీ పార్టీ గ్రాఫ్ తగ్గుతూ 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 వస్తుంది.
నువ్వు ఇచ్చాపురం వెళ్ళేసరికి నీ వైఎస్ఆర్ పార్టీ మొత్తం కూడా దుకాణం బంద్ అవ్వాల్సిందే అని తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు అవినీతి గురించి మాట్లాడడం అంటే అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి ఉండదని తెలియజేస్తున్నా.